ప్రియమైన ఆంధ్ర ప్రజలారా, ఒక గొప్ప ఉన్నతమైన రాష్ట్రం ఇవాళ ఒక జగత్సాకరమైన రాజకీయ రంగస్థలంగా మారిపోయింది. చాలా చింతించవలసిన పరిస్థితి వస్తుంది ఆంధ్రాన్ని చూసి. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు, సంఘ సంస్కర్త వీరేశలింగం, మహాకవి గురిజాడ, శ్రీశ్రీ సంస్కృత త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు జన్మించిన గడ్డ, ఎన్జి రంగా రైతు ఉద్యమాలు నడిపిన నాయకుడు, బ్రిటిష్ తుపాకీ గుళ్ళకు ఎదురొడ్డి నిలబడ్డ టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య లాంటి కాంగ్రెస్ నాయకులు ఉన్న రాష్ట్రం, జన్మించిన రాష్ట్రం, సంజీవరెడ్డి బ్రహ్మానందరి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్రం, పోరాటాలు నడిపించిన పుచ్చలపల్లి సుందరయ్య, కంటనిప్పులు జరిగిన చండరాజేశ్వరయ్య జన్మించిన స్థలం, శ్రీకాకుళ పోరాటంలో అసూలు బాసినటువంటి వెంపటాప సత్యం, ఆదిభట్ల కైలాసం, చాగంటి భాస్కర్రావు జన్మించిన గడ్డ, అనేక మంది మహానుభావులకి, మేధావులకి, ఇంజనీర్లకి, శాస్త్రవేత్తలకి, డాక్టర్లకి జన్మనిచ్చినటువంటి గడ్డ, త్యాగాల ధన్యత నొందిన తల్లి, పోరాటాల పురిటిగడ్డ, అట్లాంటి ఆంధ్ర ఈరోజు అధమ రాజకీయ స్థితికి దిగజారిపోయింది. ముగ్గురు రాజకీయ అజ్ఞానులు మీ మన రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అజ్ఞాని రాజకీయ నాయకుడు చంద్రబాబు, మరో పెద్ద అజ్ఞాని జగను, ఆయనకు మించిన అజ్ఞాని పవన్ కళ్యాణ్. వీళ్ళ ముగ్గురు, వీళ్ళకి ఏమైనా రాజకీయాలు తెలుసా? ఐడియాలజీ తెలుసా? ఏమీ తెలియదు. వాళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ కుటుంబం, అధికార దాహం, ఇవి తప్పితే ప్రజలు, ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం అనేటటువంటి భావాలు లేవు. ఇవాళ జగన్ను తట్టుకోవటం కోసం చంద్రబాబు ఏమంటున్నాడు? నేను బీజేపీతో పొత్తు కలిశాను అంటున్నాడు. నువ్వు బీజేపీతో పొత్తు కలిస్తే జగన్కి వ్యతిరేకంగా బీజేపీ చేస్తుందా? చేయదు. ఒక్క చిన్న ఇంచెమెత్తుకు వ్యతిరేకత కూడా జగన్కి చేయదు. నువ్వు ఎట్లా పెట్టుకుంటావు అసలు బీజేపీతో పొత్తు? అమరావతి రాజధానిని ఎత్తేసింది బీజేపీ కాదా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకానికి పెట్టింది బీజేపీ కాదా? నిన్ను అరెస్ట్ చేసింది బీజేపీ కాదా? సుప్రీంకోర్టులో నీకు కేసుని ప్రొలాంగ్ చేసింది బీజేపీ కాదా? నీకు తెలీదా ఇదంతా బీజేపీ చేసిందని? ఈ పచ్చి అవినీతి పరులను కాపాడేటటువంటి పార్టీ బీజేపీ పార్టీ. 14లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క అవినీతి పరుల్ని ఈరోజు వరకు అరెస్ట్ చేయలేదు. కాంగ్రెస్ అరెస్ట్ చేసిన అవినీతి పరులందరినీ రిలీజ్ చేసింది బయటికి. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైనటువంటి జగన్ని వ్యతిరేకిస్తుంది ఆ బీజేపీ. వాళ్ళ ప్రియ ముద్దు బిడ్డ ఆయన కాపాడుతుంది, నిన్ను ఏమి చేయలేదు. నీకు తెలీదా బీజేపీ ఐడియాలజీ ఏమిటో? అది ఎట్లా పుట్టిందో నీకు తెలీదా? ఆర్ఎస్ఎస్ రాజకీయ సంస్థ బీజేపీ, దాని సిద్ధాంతం ఫాసిజం, మతతత్వం, బంచ్ ఆఫ్ థాట్స్ చదువు నువ్వు ఒకసారి, ఎంత భయంకరంగా ఉంటుందో. మైనార్టీల్ని, ఆదివాసీల్ని, ఇలాంటి వాళ్ళందరినీ అణగదొక్కటం, జాతీయవాదం పేరుతోటి మతవాదాన్ని తీసుకురావటం, విద్యా వ్యవస్థను ధ్వంసం చేసి విద్యని కాషాయీకరణ చేయటం, డార్విన్ లాంటి సైంటిస్టుల పాఠాలు ఎత్తివేయటం, లౌకిక పాఠాలు ఎత్తివేయటం, మంచి ప్రజాస్వామ్య పాఠాలు ఎత్తివేయటం, సోషలిస్ట్ పాఠాలు ఎత్తివేయటం, విద్యను ధ్వంసం చేయటం, వ్యవస్థను స్వప్రయోజనాలు కొడుకోవడం, ఎలక్షన్ కమిషన్ని నిర్వీర్యం చేయటం, ఇన్కమ్ ట్యాక్స్ని నిర్వీర్యం చేయటం, సిబిఐని నిర్వీర్యం చేయటం, ఈడీని నిర్వీర్యం చేయటం, పోలీసుని అన్నింటిని స్వప్రయోజనాలకు వాడుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య రాజకీయ క్యారెక్టర్ని ధ్వంసం చేసి
ఫాసిస్ట్ నియంతృత్వ క్యారెక్టర్ తీసుకురావాలనేది బీజేపీ ఆలోచన. మనువాద సామ్రాజ్యాన్ని స్థాపించాలని బీజేపీ ఆలోచన. ఈ మధ్య వరకు కూడా వాళ్ళు భారతదేశపు మూడ్రంగుల జెండాని యాక్సెప్ట్ చేయలేదు. గాంధీని చంపింది అని వాళ్ళని ప్రపంచానికి అందరికీ తెలుసు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడతారు నీకు తెలీదా? నల్లధనం తీసుకొచ్చి 17 లక్షలు ఇంటికి వేస్తానన్నాడు వేసాడా? 21 రోజుల్లో కోవిడ్ పోద్దన్నాడు పోయాడా? 2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అయిద్దని అయిందా? కాకపోగా ఇక్కడ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, ఎరువుల ధరలు పెంచేశారు, వ్యవసాయాన్ని ధ్వంసం చేసేశారు, పబ్లిక్ సెక్టర్ అంతా అమ్మేశారు, భారతదేశాన్ని అప్పులు పాలు చేశారు, ఇక్కడున్న ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారు, స్వేచ్ఛను ధ్వంసం చేశారు. 83 వేల ముసలివాడైన వరవరరావుని జైల్లో పెట్టారు. 2 కాళ్ళు లేక పుట్టుకతో వృద్ధుడైనటువంటి సాయిబాబాని నిర్బంధించారు. స్టాన్ స్వామిని చంపివేశారు. అసలు వాళ్ళు చేయని నియంతృత్వ పనులు ఏమిటి? వాళ్ళు చేయని పాపం ఏంటి? పబ్లిక్ సెక్టర్ నమ్ముతున్న ఇన్సూరెన్స్ కంపెనీ అని అమ్మేశారు కదా, రైల్వే నమ్ముతున్నారు కదా, టెలికాం నమ్ముతున్నారు కదా, ఎయిర్ ఇండియా నమ్ముతున్నారు కదా, భారత పెట్రోలియం అమ్ముతున్నారు కదా. నీకు తెలీదా పబ్లిక్ సెక్టర్ని అంతా అమ్ముతున్నారని? ఎందుకు నీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని, ప్రజలు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఇవాళ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు? రోడ్లు రద్దు చేశారు. నోట్లు రద్దు చేయటం వల్ల ఎంత నష్టం జరిగిందో నీకు తెలీదా? ఇక్కడ ఆకలి చవులు పెరుగుతున్నాయని నీకు తెలీదా? ఇక భావ ప్రకటన లేదు, స్వేచ్ఛ లేదని నీకు తెలీదా? ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది లేదని నీకు తెలీదా? ప్రజాస్వామ్య స్వభావాన్ని మార్చేసి ఫాసిస్టు నియంతృత్వ స్వభావాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో స్థాపించాలని బీజేపీ చూస్తుంది. అట్లాంటి బీజేపీతో ఎట్లా అలయన్స్ అవుతావు నువ్వు? నువ్వేమో తక్కువ చేసావు ఆంధ్రప్రదేశ్కి. మహానుభావుడు ఎన్టీ రామారావు జన్మించినటువంటి ఆంధ్రప్రదేశ్ 9 నెలల్లో పార్టీని పెట్టి తెలుగువాడి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి వాడు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు, మద్య నిషేధాన్ని పెట్టాడు, ప్రజా రాజకీయాలను తీసుకొచ్చాడు. ప్రజలంటే ఎక్కడో ఆకాశంలో విహరిస్తున్నటువంటి రాజకీయాలను భూమార్గం పట్టించాడు. అట్లాంటి రామారావు దగ్గర నుంచి అధికారాన్ని గుంజుకొని ఆయన భావజాలానికి వ్యతిరేకంగా ఆయన బీసీలని, వెనకబడ్డ కులాల వాళ్ళని తీసుకొచ్చాడు తెలంగాణలో. గట్టు భీముడు, ఎర్ర సత్యం, బాలకృష్ణయ్య లాంటి వాళ్ళని తీసుకొచ్చి రాజకీయాలు నడిపాడు. నువ్వేం చేశావు? మొత్తం రెడ్లని, కమ్మారుని వీళ్ళందరినీ తీసుకొచ్చి రాజకీయాలు నడిపాడు. మొత్తాన్ని కార్పొరేటైజ్ చేసావు. రాజకీయాలని, ప్రజా రాజకీయాలని కార్పొరేటైజ్ చేశావు. నీకు తెలీదా నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలతో ఏ సంబంధం లేదని? సుజనా చౌదరి, సీఎం రమేష్, ఎడ్యుకేషన్ మాఫియా నారాయణ, వీళ్ళ ప్రజలకు సేవ చేసేది? వీళ్ళకి ఏమైనా ప్రజలతో సంబంధం ఉందా? ఎప్పుడన్నా ప్రజా రాజకీయాలు చేశారా? ఒక్క రోజున ఒక్క గంటలను గడిపారా వీళ్ళు ప్రజల్లో? తెలియదు. అలాంటి వాళ్ళని తెలుసుకొచ్చి పెట్టావు. ఇలా నువ్వు ఎంపీ సీట్లు ఎవరికి ఇస్తున్నావు? డబ్బులున్న వాళ్ళకి ఇస్తున్నావు. అసలు ప్రజలకి రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళందరినీ బయటికి నెట్టేశావు. ఒంటే శోభనాథ దృశ్యరావుని, యలమంచిల శివాజీని వీళ్ళందరినీ బయటికి నెట్టేశావు. ఎన్టీ రామారావుని బయటికి నెట్టేశావు. నువ్వు తీసుకొచ్చి ఇవాళ ఏం చేశావు? నువ్వు చెప్పినప్పుడు ఏం చెప్పావు? ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అన్నావు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మరి ఎక్కడ బట్టలు ఆరేసుకోలేదే? అన్ని ఇదాలు పోయినాయి, టూరిజమే మిగిలింది అన్నావు. పోయినాయి అన్ని ఇదాలు? ఈ దేశంలోంచి అన్ని ఇదాలు పోయినాయా? ఎడ్యుకేషన్లో బీహార్ కంటే వెనకబడిపోయింది మన రాష్ట్రం. పరికాపిటాలో సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్లో అన్నిటికంటే కూడా ఈ దేశంలో జీడిపి, ఈ ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో జీడిపి తక్కువగా ఉండేది. వరల్డ్ బ్యాంకు రైతులకి నీళ్ళిచ్చే కాలువలకి మీటర్లు పెట్టాలంటే భారతదేశంలో ఇద్దరే ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారు. ఒక ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్, రెండో ముఖ్యమంత్రి చంద్రబాబు. నువ్వు అనలేదా వ్యవసాయం దండగని? నువ్వు అనలేదా సోషల్ సైన్సెస్ దండగని? బిల్ క్లింటన్ ఇక్కడ సందర్శన చేస్తే బిల్ క్లింటన్ పక్కన సత్యం రామలింగరాజు నన్ను రెడ్డి ల్యాబ్స్ని అధిపతిని కూర్చోబెడతావా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రజలకు తెలీదా? తర్వాత పరిణామాలు ఏం జరిగినాయో తెలీదా? మొత్తాన్ని కార్పొరేటైజ్ చేశావు రాజకీయాలను. ఇవాళ నిన్ను, నీ కొడుకుని, నీ రాజకీయ అధికారాన్ని కాపాడుకోవటానికి ఇవాళ బీజేపీతో పొత్తు కలిశావు. బీజేపీతో పొత్తు కలవటం వల్ల మీ ముగ్గురు, నువ్వు జగను,
పవన్ ముగ్గురు బీజేపీతో పొత్తు కలవటం వల్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం అడుగంటిపోతుంది, లౌకికతత్వం అడుగంటిపోతుంది, జాతీయవాదం అడుగంటిపోతుంది. ఒక దుర్మార్గమైన రాక్షస అనాగరిక నికృష్ట పరిపాలన ఇక్కడ రాబోతుంది. వాటికి మీరు చేయూతలు ఇస్తున్నారు. నీకు అసలు భావజాలం లేదు. నువ్వు సౌత్ ఇండియా నితీష్, నితీష్ ఎన్ని కుప్పిగంతులు వేసాడో నువ్వు ఇక్కడ అన్ని కుప్పిగంతులు వేస్తున్నావు. మొన్నటి ఎలక్షన్లో ఏమన్నా రాహుల్ గాంధీని సపోర్ట్ చేశావు, ఈ ఎలక్షన్లో ఏమన్నా ఈయన సపోర్ట్ చేశావు. నీకు జగన్కి వ్యతిరేకంగా కించెత్తు పనిచేయదు, నీకు తెలుసో లేదు బీజేపీ. ఇది నీ చరిత్ర. ఇకపోతే జగన్, ఇక ఆయన చరిత్ర చెప్పడానికి వీల్లేదు. ఆయన ఎక్కడ మాట్లాడు, ఎందుకు మాట్లాడో తెలుసా మీకు? అతనికి ఏం తెలియదు, రాజకీయ పరిజ్ఞానం లేదు, ప్రజాస్వామ్యం అంటే తెలియదు, లౌకికవాదం అంటే తెలియదు. వాళ్ళ నాన్న 1000 రూపాయలు సంపాదించి ఈయనకి అధికారం అప్పచెప్పిపోయాడు. ఈయన వాళ్ళ నాన్న వారసత్వంతో ఈయన అధికారాన్ని సంపాదించాడు. మీ నాన్న పోయేటప్పుడు, మీ నాన్న మొదట అపోజిషన్లో ఉన్నప్పుడు ఎంత ఆస్తి ఉందో ప్రజలకు తెలుసు కదా. నువ్వు అధికారంలోకి వచ్చే కల 1000 కోట్ల ఆస్తి అయిందో నీకు తెలుసు కదా. ఇప్పుడు ఎలా మింగుతున్నావో జనానికి అందరికీ తెలుసు కదా. చంద్రబాబుకు వ్యతిరేకంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నావు, అది కనపడుతూనే ఉంది కదా. అమరావతి రాజధాని ఎత్తేసావు, అది కనపడుతూనే ఉంది కదా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్ముతుంటానంటే ఏం మాట్లాడు, ప్రత్యేక హోదాని గురించి ఏం మాట్లాడు నువ్వు? నువ్వు దేని గురించి మాట్లాడుతావు? ఓ బటన్ నొక్కటం, ఓ డబ్బులు పంచటం. ఆ రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయావు, ఆ రాష్ట్రాన్ని మర్చావు, ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఇవాళ దుఃఖంతో దుఃఖిస్తున్నారు ఆంధ్ర ప్రజలు. ఇది ఈయన చరిత్ర. ఇక మూడో ఆయన చరిత్ర, ఆయన పవన్ కళ్యాణ్. ఆయన మహానటుడు అనుకుంటాడు. అసలు నటనకి డిప్రెషన్ తెలుసా ఇతనికి? ఏదో వణుక్కుంటూ, చొక్కా పైకేసుకుంటూ, చేతులు పైకెత్తు, ఆనరుస్తూ, ఆవేశం తోరుస్తూ, కేకలు పెడుతూ చెప్తాడు. అసలు ఇతనికి ఏమైనా కించెత్తు రాజకీయ పరిజ్ఞానం ఉందా? కించెత్తు. నాకు చెగువేరా తెలుసు, చెగువేరా అని చదివాను, నా ఆరాధ్య దయ్యం అంటాడు. చెగువేరా ఎవరో ఇతనికి తెలుసా? లాటిన్ అమెరికన్ కంట్రీస్లో అమెరికా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, మతవాదానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యం కోసం, సోషలిజం కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మహానుభావుడు. నువ్వు నిజంగా ఆయన భావాల్లో ఎక్కడైనా నీకేమన్నా కొంచెం పిసరెత్తేమన్నా నీకు అబ్బితే నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకు. ఈయన సర్దేశాయికి ఇంటర్వ్యూ ఇస్తూ కల్చరల్గానేమో బీజేపీ గొప్పదట, ఆర్థిక వ్యవహారాల్లో మిగతా పార్టీ. అసలు బీజేపీ బీజేపీ కల్చర్ని గురించి ఎప్పుడన్నా తెలుసా నీకు? బంచ్ ఆఫ్ థాట్స్ చదివేవా నువ్వు? ఆర్ఎస్ఎస్ వాళ్ళ కల్చర్ ఏంటో నీకు తెలుసా? అంత దుర్మార్గమైనటువంటి, అనాగరికమైనటువంటి, ఒక పాశవికమైనటువంటి ఫాసిస్టు మతతత్వ బీజేపీని ఇవాళ ఆంధ్రదేశంలో వాళ్ళు నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. వీరులకు పురిటిగడ్డ, త్యాగాలకు పురిటిగడ్డ, నీతికి పురిటిగడ్డ, జాతీయోద్యమానికి పురిటిగడ్డ, విప్లవ పోరాటాలు నడిపించిన పురిటిగడ్డ, త్యాగాలు చేసినటువంటి పురిటిగడ్డ, అలాంటి పురిటిగడ్డని, అలాంటి పేరున్నటువంటి దాన్ని విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు జన్మించినటువంటి గడ్డ, అక్కడ నాస్తిక ఉద్యమం నడిచింది, హేతువాద ఉద్యమం నడిచింది, ఎంఎన్ రాయ్ ఉద్యమం నడిచింది, సోషలిస్ట్ ఉద్యమం నడిచింది, కాంగ్రెస్ ఉద్యమం నడిచింది, కమ్యూనిస్ట్ ఉద్యమం నడిచింది, నక్సలైట్ ఉద్యమం నడిచింది. ఇన్ని పోరాటాల త్యాగ చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని దరిద్రం ఏంటంటే ఇవాళ మీరు ముగ్గురు ఆ రాష్ట్రానికి చీడపురుగులా తయారయ్యారు. ఆ రాష్ట్ర ప్రజలు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ మతతత్వానికి వ్యతిరేకంగా, వీటికి వ్యతిరేకంగా ఓట్ చేయండి, ఈ ముగ్గురిని రాజకీయాల నుంచి పారదోలండి. నమస్కారం.